విషయంలో ఎలాంటి పక్షపాతం లేదని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు వందల 85 మందికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందని చెప్పి దృష్టికి రావడం జరిగింది. ఎవరిదైనా కానీ ఇంకా ఎలిజిబిలిటీ మిస్ కనుక అయ్యేదింటే ఆల్రెడీ ఒక బాక్స్ ఒక డబ్బా మనము మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ ఆఫీస్లో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ తహసీల్దార్ గారి ఆఫీస్లో కూడా ఒక కోరుతున్నా. పెద్ద పెద్ద వాళ్ళు మేధావులు కూడా కొంతమంది ఈరోజు పోస్టులు పెట్టడం జరిగింది. చాలా బాధాకరంగా అయింది. అసలు విషయమే తెలియకుండా వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ ఒకసారి పట్టణ ప్రజలందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగానే మీరు కనుక అరువులు ఏది ఉంటే ఈరోజు మేము పెట్టిన ఆ కాంప్లైంట్ బాక్స్ అనుకోండి, ఏదో బాక్స్ అనుకోండి, దాంట్లో మీరు మీ దరఖాస్తు వేయండి. నాని కూడా 100% ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరుగుతుంది 360 degrees కూడా మొత్తం చూడడం జరుగుతుంది. ఇట్లా ముఖ్యంగా ఏంది కదా అంటే హుస్నాబాద్లో మీకు పట్టణంలో కూడా ఇల్లు ఉండకపోవచ్చు, కానీ ఏదైనా గ్రామంలో కూడా మీ సొంత గ్రామంలో కూడా ఒకవేళ ఇల్లు మీ పేరు మీద ఉన్నా 7.5 ఎకరాలు జాగా వ్యవసాయ భూమి ఉన్నా దీంట్లోకి ఎలిజిబిలిటీ రారు. అది మాత్రం గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. దాంట్లో ఎలిజిబిలిటీ తీసుకొని మనము తీసుకుంటేనే 495 మంది ఇవాళ మనకు వచ్చింది. ఇంకా కావాలంటే కూడా మనం ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు అందరూ ఎలిజిబిలిటీ తీసుకొని తప్పకుండా వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు డ్రా ద్వారా మాత్రమే ఒక ఇల్లు అలాట్ చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మొదటిగా ప్రప్రథంగా 160 ఇల్లు మేము డ్రా చేయబోతున్నాం. ఆ తర్వాత మళ్ళీ నెల 15 రోజులకు మళ్ళీ 100 ఇల్లు డ్రా చేయబోతాం. దాని తర్వాత 24 ఇల్లు కూడా మేము డ్రా చేయబోతాం అని చెప్పి మీ అందరు కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి మీరు ఎటువంటి సందేహం ఉన్నా కానీ తప్పకుండా మీరు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కానీ లేకపోతే కన్సల్ట్ MRO గారిని RDO గారిని కానీ మీరు కన్సల్ట్ కావచ్చు. దీంట్లో రాజా మీ అందరికి తెలియజేస్తున్నాం. దీంట్లో ఎవరో కనుక నేను ఇల్లు ఇప్పిస్తా అంటే మాత్రం దయచేసి ఏది కూడా నమ్మకండి. అటువంటి ఏమీ జరగవు. అందరికీ అందరి ముందట ఓపెన్గా డ్రా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి అనుమానం కూడా పెట్టుకోవద్దని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను. దయచేసి మీరు ఫాలో అవ్వాలని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ అందరు మరి ఈ సందర్భంలో కూడా మొదటిసారి భారత రాష్ట్ర సమితి ఒక మీటింగ్ హుస్నాబాద్ నియోజకవర్గం సంబంధించి 28వ తారీఖున 11:30 శుభం గార్డెన్స్లో మరి మీటింగు ఉంటుంది. కాబట్టి భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున